ఏళ్ల తరబడి గోదావరి నీటి కోసం ఎదురు చూస్తున్న రైతుల కల నెరవేరింది. శ్రీరాంసాగర్ రెండో దశకు ప్రభుత్వం నీటిని విడుదల చేయటంతో అన్నదాతలు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో చెరువులు మతళ్లు పోస్తూ ఉన్నాయి. కీలక దశలో సాగునీరు విడుదల జరగడంతో రైతులు, మత్స్యకారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కీలక సమయంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ఎండిపోయే దశలో సాగునీరు అందడంతో ఆయకట్టుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటా శ్రీరాంసాగర్ మొదటి దశకు మాత్రమే సాగునీటిని అందిస్తున్న సర్కారు తాజాగా రెండో దశకు విడుదల చేసి రైతుల నుంచి మన్ననలను పొందుతోంది. మూడేళ్ల తర్వాత గోదావరి నీళ్లు పొలాలకు చేరడంతో రైతులు ఖరీఫ్ పంటలను కాపాడుకోగలిగారు. మరోవైపు చెరువులన్నీ మత్తళ్లు పోస్తుండటంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు చెరువులన్నీ అలుగు పోస్తున్నాయంటే వాళ్ళ సీఎం కేసీఆర్ గారి దయ వలనే ఈరోజు ఎస్ఆర్ఎస్బి నీటి కాలువల ద్వారా తొర్రూరులోని తొర్రూరు మండలంలోని అన్ని చెరువులను నింపి అలుగు పోసేటట్టు ప్రత్యేక శ్రద్ధతో గౌరవశ్రీ మా తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు గారు ప్రతి చెరువును నీటితో నింపి మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి వారి కళ్ళలో ఆనందం చూసిన కొరకు నీ ఆహార్నిశలు కష్టపడి ఎక్కడో ఉన్న కరీంనగర్లో ఉన్నటువంటి నీరుని ఈరోజు తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో చెరువులోకి తీసుకొచ్చి మత్తడి పోయించి మత్స్యకారులను ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్న మాకెంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఈ పంటలు ఎండిపోతున్నాయి, ఎట్లా సార్? తప్పనిసరి మా నియోజకవర్గంలో ప్రతి చెరువు నింపాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ చెరువు నింపడంతో ఈ యొక్క పంటలు సస్యశ్యామలం అయ్యి అదే విధంగా యాసింగ్ కూడా ఒక గుంట పోకుండా కూడా అందరూ నాట్లు పెట్టి పంటలు పండించుకుంటారు కాబట్టి అందరి తరఫున కేసీఆర్ గారికి, దయాకర్రావు గారికి కృతజ్ఞత తెలియదు. వరంగల్ గ్రామీణం, మహబూబాబాద్ జిల్లాల్లోని చెరువులు గోదావరి నీటితో జలకలను సంతరించుకున్నాయి. మత్తళ్లు పోస్తుండటంతో చేపల పెంపకం లాభసాటిగా ఉండనుందని మత్స్యకారులు అంటున్నారు. మరోవైపు యాసంగి పంటల సాగుకు డోకా లేదని ఆయకట్టుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మా శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు చూసి మమ్మల్ని చాలా సారు ప్రోత్సాహంతో సీఎం గారి కాడికి వెళ్ళి వాటర్ తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఇటు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఇటు మత్స్య సంపద, ఇటు ముదిరాజులు కూడా మత్స్య సంపదకు తోడ్పడుతూ ఇటు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేసి చాలా సంతోషకరంగా ఉంది. రైతులు దుఃఖ సముద్రంలో ఉన్న సమయంలో ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా, కాల్వ ద్వారా మన రైతులకు సరైన సమయంలో ఎస్ఆర్ఎస్పి కాల్వ ద్వారా వాటర్ విడుదల చేసి చెరువులు రింపి ఆ చెరువులు మాకు అలుగుపోయడం వల్ల రైతులు కూడా ఆనందంగా ఇప్పుడు మంచిగా సంతోషంలో ఉన్నారు. శ్రీరాంసాగర్ నీటి రాకతో ఖరీఫ్ పంటలను కాపాడుకున్న ఆయకట్టుదారులు యాసంగిలోనూ సాగునీటిని విడుదల చేయాలని సర్కారుకు విన్నవించుకుంటున్నారు.